అభివృద్ధిలో సిద్దిపేట జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడంతో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడంతో సిద్దిపేట పట్టణంతో పాటు జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచడానికి కృషి చేస్తున్నారు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట జ్వేల్ దుబ్బాక హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ఈ నెల జరిగిన కార్యక్రమాలను జిల్లా రౌండప్లో వీక్షిద్దాం రాష్ట్రం ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ లో విడుదల చేశారు ఈ నివేదిక ప్రకారం సిద్దిపేట జిల్లాలో మొత్తం ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల అరవై మంది ఓటర్లున్నారు పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది అందులో పురుషులు నాలుగు లక్షల నలభై వేల నూట తొంభై రెండు మంది మహిళ లక్షల నలభై ఆరు వేల మూడు వందల నలభై ఐదు మంది ఉన్నారు ఇతరులు ఇరవై మూడు మంది ఉన్నారు అత్యధికంగా గజ్వేల్ నియోజకవర్గంలో రెండు లక్షల యాభై రెండు వేల ఆరు వందల అరవై మూడు మంది ఓటర్లున్నారు రాబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ కోరారు జిల్లాలోని ఓటర్లు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నూతన ఓటర్ల నమోదు ఎన్నికల నియమావళి తదితర అంశాలపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు పదిహేను వందలకు మించి ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలలో అదనపు ఓటర్ల కోసం కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఓటర్ల సౌలభ్యం కొరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను షిఫ్ట్ చేశామని తెలిపారు ఈ ఏడాది అక్టోబర్ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండేవారు నూతన ఓటర్ కార్డు కొరకు నివాస స్థలం మార్పు ఇతర వివరాల సవరణ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మేరీ మేరా మేరాదేశ్ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లాలోని నాలుగు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో ఘనంగా నిర్వహించారు మాజీ సైనికోద్యోగులను సన్మానించారు

సేకరించిన మట్టిని జిల్లాలోని ఇరవై ఆరు మండలాలుగాను పదమూడు బ్లాకులుగా విభజించి పదమూడు కలశాలను తయారు చేస్తారు ఈ కలశాలను ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీ కర్తవ్యపథ్ వద్దకు తీసుకువెళ్లనుట్లు జిల్లా నెహ్రూ యువ కేంద్రం అధికారులు తెలిపారు సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి చెట్టు బొట్టుగా పేరు పెట్టారు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరమని సూచించారు మొక్కల పెంపకం ద్వారా ఏడు పాయింట్ నాలుగు శాతం గ్రీన్ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆసుపత్రులు కట్టడం కాదు వ్యాధులు రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు అతివ ఆరోగ్యం అవని రక్షణకు తలపెట్టిన సిద్దిపేట ఋతుప్రేమ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది మంత్రి హరీష్ రావు ఆలోచనతో పురుడు పోసుకున్న ఋతుప్రేమ కార్యక్రమం ప్రజలలో ఆదరణ పొందుతోంది సిద్దిపేటలో మొదలైన రుతుప్రేమ చైతన్యం ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది తాజాగా కర్ణాటక రాష్ట్రంలో రెండు జిల్లాల్లో ఈ రుతుప్రేమ కార్యక్రమం అమలు చేసేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇంతకు ముందు జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేసిన ప్రస్తుత పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజంబిల్ ఖాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ అధికారులకు వివరించారు ఆ రాష్ట్రంలో అమలు చేసేందుకు యూనిసెఫ్ ఆర్డిపిఆర్ కమిషనర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇప్పటి వరకు సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో పద్నాలుగు వార్డులు నియోజకవర్గ పరిధిలో యాభై ఏడు గ్రామాలలో అవగాహన కల్పించారు యువతులు మహిళలకు ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై ఆరు మెన్సబల్ కప్పులు పదకొండు వేల ఎనభై ఆరు క్లాత్ ప్యాడ్స్ పంపిణీ చేశారు నంగనూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో రుతుప్రేమ అవగాహన కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహించేందుకు బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ చెక్కులను మూడు వందల యాభై ఒక్క మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వృత్తిని నమ్ముకుని ఆధారపడ్డ కులాలకు ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యమని గతంలో కూడా ఇచ్చేవారు కాకపోతే అది అప్పుగా ఇచ్చేవారని అన్నారు దానికి బ్యాంకుల చుట్టూ తిరిగి ష్యూరిటీ పెట్టుకొని తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఉచితంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నట్టు తెలిపారు